హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము బుజ్జాయి కథ రెండు దయ్యాలు అనే కథను విందాం. రచన బొడ్డాడ బాలరామస్వామి. శివపురం గ్రామంలో రామయ్య, జానకమ్మ అనే పేద దంపతులకు రాము ఒక్కగానొక్క కొడుకు. వారికి ఉండడానికి ఒక్క పూరి గుడిసె తప్ప ఎటువంటి ఆస్తి లేదు. రామయ్య ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి వాటిని అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజున రామయ్య ఏదో వింత వ్యాధి సొక్కడంతో హఠాత్తుగా చనిపోయాడు. దానితో జానకమ్మ, రాము దిక్కులేని వారు అయ్యారు. జానకమ్మకు కుటుంబాన్ని పోషించే భర్త చనిపోవడంతో జీవనం ఎలా సాగించాలో అర్థం కాలేదు. ఏదైనా పనిచేసి కొడుకును పోషించుకుందాము అనుకున్నా ఆమెకు ఎటువంటి పని చేత కాదు. అందువలన ఆమెకు దిగులు పట్టుకుంది. తన తల్లి దిగులను అర్థం చేసుకున్న రాము జానకమ్మతో, అమ్మా నువ్వు అధైర్యపడకు, ఈరోజు నుంచి నేను కట్టెలు కొట్టుకొచ్చి అమ్మి నిన్ను పోషిస్తాను అన్నాడు. నాయనా రాము, నువ్వు చిన్నవాడవు, కట్టెలు కొట్టడం నీకు చేతనవుతుందో లేదో అంది బాధగా జానకమ్మ. పర్వాలేదులేమ్మా, అప్పుడప్పుడు నాన్నతో నేను కూడా అడవికి వెళ్ళేవాణ్ణి కదా, అప్పుడు కొద్దిగా నేర్చుకున్నాను, అది ఇప్పుడు ఉపయోగపడుతుంది, నన్ను దీవించి పంపమ్మా అంటూ తల్లి పాదాలకు నమస్కరించి గొడ్డలి తీసుకుని అడవికి బయలుదేరబోయాడు. అప్పుడు జానకమ్మ కొడుకును ఆపి, నాయనా రాము ఒక్క మాట, నువ్వు అడవికి తూర్పు దిక్కు వైపు మాత్రం వెళ్ళకు, ఎందుకంటే అటువైపు ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, దాని మీద రెండు దయ్యాలున్నాయి, వాటి బారిన పడిన వాళ్ళెవ్వరూ బతికి బట్టకట్టలేదు, కావున నువ్వు పశ్చిమ దిశగా వెళ్ళి వేగిరం రానాయనా అంటూ సాగనంపింది. రాము అడవికి చేరుకునేటప్పటికీ సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు. అడవిలోకి ప్రవేశించి ఎండిన చెట్టు కోసం వెతుకుతూ ముందుకు నడవసాగాడు. చాలా దూరం అలా ప్రయాణించిన తర్వాత ఒక ఎండిన చెట్టు కనిపించింది. ఇంత దూరం వచ్చినందుకు నెల రోజుల వరకు సరిపోయే మంచి ఎండిన చెట్టు కనిపించింది అని మనసులోనే అనుకుని ఆ చెట్టును గొడ్డలితో నరకబోయాడు. అంతలో రాము నన్ను నరకవద్దు అన్న స్వరం వినిపించడంతో చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించకపోవడంతో అది తన భ్రమేమో అనుకుని మళ్ళీ ఆ చెట్టును నరకడానికి ఆయత్తమయ్యాడు. అంతలో మళ్ళీ, రాము నేను ఇప్పుడు నువ్వు నరకబోతున్న చెట్టునే మాట్లాడుతున్నాను, నేను మళ్ళీ చిగురించబోతున్నాను, కాబట్టి నా ఎందు దయ ఉంచి నన్ను నరకవద్దు అన్నది అతి దీనంగా ఆ చెట్టు. అప్పుడు రాము, ఎండిన చెట్టును నరికి వాటిని కట్టెలుగా అమ్ముకొని బతకడమే మా జీవనాధారం, ఈ అడవిలో నువ్వు తప్ప మరో ఎండిన చెట్టు నాకు కనిపించలేదు, ఇప్పుడు నిన్ను నరకకపోతే మాకు రోజెట్టా గడుస్తుంది అన్నాడు. అయితే నీకు రహస్యం చెప్తాను, నేను చెప్పినట్లు చేస్తే మళ్ళీ నీకెప్పుడు ఎండిన చెట్లను కొట్టి అమ్ముకునే పని ఉండదు, చెప్పనా అంది చెట్టు. చెప్పు, తప్పకుండా చేస్తాను ఆసక్తిగా అన్నాడు రాము. ఇక్కడి నుంచి నువ్వు తీర్పు దిక్కుగా వెళ్ళు, కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది, ఆ చెట్టును ఆశ్రయించుకుని ఎంతో కాలం నుంచి రెండు దయ్యాలు నివసిస్తున్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళగానే ఆ రెండు దయ్యాలు నీ ముందు ప్రత్యక్షమై నీకో ప్రశ్న వేస్తాయి, ఆ ప్రశ్నకు ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా సమాధానం చెప్పు, అప్పుడు నీకు అవి ఒక బహుమానం ఇస్తాయి, ఆ బహుమానంతో నువ్వు సుఖంగా జీవించు అని చెప్పింది ఎండిన చెట్టు. రాము ఆనందంగా, ఇంత మంచి ఉపాయం చెప్పిన నీకు నా కృతజ్ఞతలు, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను, నువ్వు చెప్పినట్లు తప్పక చేస్తాను, ఇక నాకు సెలవు ఇప్పించు అని చెట్టు దగ్గర సెలవు తీసుకుని తూర్పు దిక్కుగా ప్రయాణం సాగించాడు. తూర్పు దిక్కుగా చాలా దూరం ప్రయాణం కొనసాగించిన తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది రాముకు. ఆ చెట్టే అయి ఉంటుందని అక్కడికి వెళ్ళి నించున్నాడు. అంతలో రెండు దయ్యాలు రాము ముందు ప్రత్యక్షమయ్యాయి. ఒకటి మగదయ్యం, రెండవది ఆడదయ్యం. మగదయ్యం రాముతో, ఓ అబ్బాయి, నువ్వు చూస్తే అమాయకుడులా ఉన్నావు, అయినా నీకు ఈరోజు చావు తప్పదు, మేము ఒక ప్రశ్న అడుగుతాం, దానికి సరైన సమాధానం చెప్తే
నువ్వు బతికిపోవడమే కాకుండా ఒక మంచి బహుమతి కూడా ఇస్తాం అంది. ఆ వెంటనే ఆడదయ్యం వికృతంగా నవ్వుతూ, అలా చెప్పలేకపోతే నిన్ను నానా రకాలుగా చిత్రహింసలు పెట్టి చంపేస్తాం అంది. రాము భయంతో ఉనికిపోతున్నట్టు నటిస్తూ, ఈరోజుతో నాకు చావు ముడినట్టుంది, అందుకే ఇటువైపు వచ్చాను, ఏం చేస్తాం, అంతా నా కర్మ, అడగండి అన్నాడు. ముందుగా మగదయ్యం, ఈ చెట్టుకు ఒక తరుంది అని అనగానే వెంటనే ఆడదయ్యం, అందులో ఏముంది అని పూర్తి చేసింది. రాము పకపకా నవ్వి, ఓ ఇంతేనా, ఇది పెద్ద ప్రశ్నేం కాదు. మిమ్మల్ని ఇద్దరినీ చూస్తుంటే మీరు బతికి ఉన్నప్పుడు వజ్రాల వ్యాపారం చేసినట్టుగా అనిపిస్తోంది. కాబట్టి ఆ తెర్రలో ఒక మూటుంది, అందులో వజ్రాలున్నాయి అని చెట్టు చెప్పమన్నట్టే చెప్పాడు. అదే సరైన జవాబు కావడం వలన ఆశ్చర్యంతో రెండు దయ్యాలు ముఖముఖాలు చూసుకున్నాయి. ఆ తర్వాత మగదయ్యం రాముని అభినందిస్తూ, నువ్వు చెప్పింది సరైన సమాధానం, నీ తెలివి అమోఘం, మేమిద్దరం భార్యాభర్తలం, నువ్వు చెప్పినట్లే మేము బతికున్నప్పుడు వజ్రాల వ్యాపారం చేసేవాళ్ళం. మా ఊర్లో దొంగల భయం ఎక్కువగా ఉండేది, దాంతో ఒకరోజు మా ఊరిని విడిచిపెట్టి మరో ఊరు వెళ్ళిపోదామనే ఉద్దేశంతో వజ్రాలన్నీ ఒక మూటగా కట్టుకుని ఈ అడవి వెంబడి ప్రయాణిస్తున్నాం. అయితే మమ్మల్ని ఒక దొంగల ముఠా వెంబడిస్తున్నదని గ్రహించి వారు చూడకుండా ఈ చెట్టు తెర్రలో ఆ మూటను దాచేశాం. ఆ తర్వాత ఆ దొంగల ముఠా మా దగ్గర వజ్రాల మూట లేదన్న కోపంతో మమ్మల్ని చంపేశారు. అప్పటి నుంచి మేము ఈ చెట్టు మీదే నివసిస్తూ ఇటువైపు వచ్చేవారినందరినీ ఇలాగే ప్రశ్నిస్తున్నాం. వారు సరైన సమాధానం చెప్పలేకపోవడంతో నానా రకాలుగా హింసించి చంపి మేము ఆనందిస్తూ కాలం గడుపుతున్నాం. ఇంతకాలానికి నువ్వు సరైన సమాధానం చెప్పావు, మేమిచ్చే వజ్రాలతో నువ్వు సుఖంగా జీవించు అని చెప్పి చుట్టు తెర్రలో నుంచి వజ్రాల మూటను బయటకు తీసి రాముకిచ్చి ఆ రెండు దయ్యాలు అదృశ్యమయ్యాయి. అప్పటికే సూర్యుడు పశ్చిమ దిక్కుకు కుంగిపోయాడు. రాము వజ్రాల మూటను నెత్తి మీద పెట్టుకుని వడివడిగా అడుగులు వేస్తూ ఇంటికి చేరుకున్నాడు. తన తల్లి జానకమ్మతో జరిగినదంతా చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ వజ్రాలతో హాయిగా జీవించారు. కథ కంచికి, బామ్మ ఇంటికి.